వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్ఏఎఫ్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. అలర్లు జరిగే పరిస్థితులను సామాన్య స్థితికి చేర్చే ఫోర్స్గా పేరుగాంచింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో 1992 సిఆర్పిఎఫ్ నుంచి ఆర్ఏఎఫ్ అనే వేరే విభాగంగా చేసి 10 బెటాలియన్లు ఏర్పాటు చేశారు. ఈ బెటాలియన్లు మత కలాలలు అల్లర్లను ఎదుర్కోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. శుక్రవారం జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఏఎఫ్ హెడ్ క్వార్టర్స్ హాకింపేట్లో 99వ బెటాలియన్లో 28వ వార్షికోత్సవ సందర్భంగా బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. కళాకారులు, ఆర్ఏఎఫ్ సిబ్బంది పలు రకాల ప్రదర్శనలతో సందర్శకులను ఎంతో ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెటాలియన్ కమాండెంట్ ఓం ప్రకాష్ మరియు డిప్యూటీ కమాండెంట్ ఎన్కే సింహ, అశోక్ కుమార్ ఆర్ఏఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. 99 जैसा कि आप सभी को मालूम है, यहाँ सिकंदराबाद हैदराबाद में है. 100 बटालियन गांधीनगर. अलर वाला सेंट्रल गवर्नमेंट वब्बंद फोर्स उपेसी अपट मन प्राइम मिनिस्टर पीवी नरसिंहाराव गारु आलोचन मेरे को 1992 अक्टोबर 7వ तेदीन सीआरपीएफ नीचे 10 బెటాలియన్లను ఆర్ఎఫ్గా కన్వర్ట్ చేసి స్పెషల్ ట్రైనింగ్, పబ్లిక్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇటువంటి క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి 10 బెటాలియన్ని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్గా క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు మనం అక్టోబర్ 7న మన 28 యానివర్సరీ జరుపుకుంటున్నాం అన్నమాట. దాని సందర్భంగా ఈరోజు మన ఈ క్యాంపులో सीआरपीएफ बैंड प्रदर्शन चेयरम जरिए 10 आरएफ की बटालियन बनाई गई हैं, जो कि बहुत बढ़िया काम कर रही हैं देश के विभिन्न भागों में. अभी इस कार्य को देखते हुए 5 बटालियन का और गठन किया गया है. आरएफ की ड्रिल बनी हुई है, इसी के हिसाब से कार्य करती है. एक कंपनी हमेशा तैयार रहती है, तैयारी हालत में रहती है. 10 या 15 मिनट में कम से कोई घटना होती है तो निकल जाती है.